ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందగా 76 మందికి గాయాలయ్యాయి. 350 మంది ప్రయాణికులతో లౌతంకు వెళ్తున్న రైలు ఉత్తర హౌలన్ సమీపంలో సొరంగ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 36 మంది మరణించారు. ప్రస్తుతం సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగ మార్గం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలిగినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే సొరంగ మార్గం ముందు రైలు పట్టాల పక్కన ఆగి ఉన్న ట్రక్ను ఢీకొంటనగా అధికారులు చెబుతున్నారు, ట్రక్ను ఢీకొన్న తర్వాత రైలు సొరంగంలో పట్టాలు తప్పింది. 3 దశాబ్దాల తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదంగా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.